మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్ శాఖ DHEW ఆధ్వర్యంలో పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని IDOC మీటింగ్ హాలులో నిర్వహించారు. These all formalities will be taken care of. But more importantly, issue is important. Issue is chala important, chala sensitive issue. So na request entante andaru inta secretaries, there are female ICDS officers, there are female CDPOs, and it's not just about female. Sometimes the harassment can also be the other way around. You know, sometimes we see that issues of blackmailing, and so instead of making it a very content driven page, chadvesi PPT present ayipoyindi, meeting ayipoyindi, can go ani kaakunda. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంతమంది ఫీమేల్ ఆఫీసర్స్ ఉన్నారు, సో వెరీ వెరీ సాటిస్ఫైడ్. సో ఐ రిక్వెస్ట్ నిజా గారు ఆల్సో టు ఇంటరాక్ట్ ఫస్ట్ విత్ ఆల్ ఆఫ్ అస్ అండ్ సబ్సీక్వెంట్ మీటింగ్ విల్ బి ఎనీవే కంటిన్యూ, బట్ దిస్ ఇస్ లైక్ అన్ ఇంట్రోడక్టరీ. మనం ఇంట్రోడక్టరీ ఎసెన్స్ ఆఫ్ ద మీటింగ్ సెట్ చేసుకుంటే కంప్లీట్గా క్లారిటీ ఉంటుంది, ఎందుకు కలిసాను, వాట్ ఇస్ ద పాయింట్, ఏజెండా ఆఫ్ ద మీటింగ్. Secretaries, there are female ICDS officers, there are female CDPOs, and it's not just about female. Sometimes the harassment యాక్ట్ వచ్చినప్పుడు, యాక్ట్ ఎప్పుడైతే 2014 యాక్ట్ వచ్చిందో అప్పటి నుండి, అంటే మన దగ్గర 14 అపాయింట్ అయ్యాము, యాక్ట్ వచ్చిందో అప్పటి నుండి కూడా నేను ఫస్ట్ లీగల్ కౌన్సిలర్గా, లీగల్ మెంబర్గా చేశాను లోకల్ కంప్లైంట్స్ కమిటీలో 2 టర్మ్స్, తర్వాత డిస్ట్రిక్ట్ చైర్పర్సన్గా చేశాను. అప్పటికి ఇప్పటికి నేను గమనించింది ఏంటంటే చాలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాము అప్పుడు, అన్ని డిపార్ట్మెంట్స్ని పిలిచి, లేబర్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరు కూడా పార్టిసిపేట్ చేసినారు. అప్పుడు ఉన్న ఆఫీసర్స్ కూడా కోఆపరేట్ చేసినారు, అది కొత్తగా వచ్చింది కాబట్టి ఆఫీసర్స్ అందరు కోఆపరేట్ చేసి అవగాహన కార్యక్రమాలు చాలా చేపట్టాం. ఆ తర్వాత కరోనా, నేను చూస్తున్నా అప్పటికి ఇప్పటికి నా ఎక్స్పీరియన్స్లో కరోనాకి ముందు కరోనా తర్వాత ఇప్పుడు ఎవరు మళ్ళీ మొదటికి వచ్చింది ఇది తెలియదు అనడం, అన్నీ విని ఎవరు ప్రతి దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో బోర్డ్ డిస్ప్లే ఉంది, ఇంటర్నల్ కమిటీస్ ఉన్నాయి, పంచాయత్ ఆఫీసర్ ఎవరైతే డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ వారే లోకల్ కమిటీ మెంబర్, వాళ్ళు పంచాయత్ ఆఫీసర్ ఆఫీస్ నుండి వచ్చిన ఎంప్లాయీస్ అందరు కూర్చున్నారు ఇక్కడ. అందరినీ మేడం అడిగినప్పుడు మళ్ళీ ఈ సెక్షన్ హెరాస్మెంట్ యాక్ట్ గురించి, ఈ చట్టం గురించి తెలుసా మీకు అంటే తెలియదు అన్నారు. ఫామ్ చేసిన నుండి రంగారెడ్డిలో 2 కంప్లైంట్స్, కరీంనగర్లో 3 కంప్లైంట్స్, ఖమ్మంలో 3, అంటే 10 ఇయర్స్ నేను చెప్పి 10 ఇయర్స్, ఖమ్మంలో 3, ఆదిలాబాద్ 2, వరంగల్ 8, నిజామాబాద్లో ఐ థింక్ 15 కంప్లైంట్స్. సో హైయెస్ట్ ఎక్కడ ఉంది, నిజామాబాద్. అంటే రావాలని కాదు కానీ అవగాహన గురించి నేను చెప్తున్నాను, మనకి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో రావు అవగాహన కార్యక్రమము ఎక్కడ ఎక్కువ జరిగిందని కనబడుతుంది, దీని ప్రకారం నిజామాబాద్లో అవగాహన చాలా జరిగింది. అయినా కూడా ఉమెన్, స్టేట్ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ వచ్చిన రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు గట్టు మన మహిళా శిశు సంక్షేమ శాఖ వాళ్ళకి ఒక్కసారి కాదు చాలా సార్లు, మన కొరకు మనమే పోట్లాడకుంటే మనం పోరాడాలి మన రైట్స్ ఇవి. ఇన్ని కలెక్టర్ గారి దగ్గర నుంచి ప్రతి సంవత్సరం లెటర్స్ పోతున్నాయి, ఆయన ఒక్క ఎంప్లాయర్ అడిగారా ఈ అవగాహన, మనకి చట్టం ఉంది, అందరూ లెక్చర్ అడగడం లేదు. ఎవరైనా కమిషనర్ గారు వస్తే మాకు తెలియదు, అంటే మీతో నాకు అనుబంధం చాలా ఏళ్ళనే ఉంటుంది, ఇన్ని సంవత్సరాల నుండి ఇన్ని ట్రైనింగ్స్ అయ్యారు మీరు, ఇన్ని ట్రైనింగ్ సెషన్స్ విన్నారు, ఈ యాక్ట్ గురించి తెలుసు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్, గివ్ యువర్ సజెషన్స్. ఒక రౌండ్ ఆఫ్ డిస్కషన్ చేసిన తర్వాత, ఫీల్డ్ లో వెళ్ళిపోయిన తర్వాత, వి ఆర్ ఏబుల్ టు మేక్ సమ్ చేంజెస్, ఫ్లెక్సీస్, పోస్టర్స్, డిస్కషన్స్, గ్రామ సభలో ఒక చిన్న డిస్కషన్ లాగా, కౌన్సిల్ మీటింగ్స్ లో ఒక చిన్న డిస్కషన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ద చైర్పర్సన్ అండ్ కార్పొరేటర్స్. So these are small things, but this will go a long way. Because for example, municipal workers untaru valla they should feel safe when they are working. Manam early morning chustuntam, many of them are female workers who are sleeping along the road. So awareness has to reach till the last point in the district, not just limited to the district level people only. So it's a very good it's a very useful discussion that is happening, and rest of the people on the dais also will be speaking. So one after one we could discuss it, right?
ఎనీవే డిడబ్ల్యూ గారు ఇస్ నోటింగ్ సమ్ ఆఫ్ ది సజెషన్స్ డెఫినెట్లీ ఇన్కార్పొరేట్ చేస్తాం సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ అస్ టు టేక్ ఇట్ ఇన్ అ వెరీ కన్స్ట్రక్టివ్ మేనర్ అంటే ఈ డిస్కషన్ అల్టిమేట్ పర్పస్ ఇస్ టు మేక్ ఇట్ వెరీ కన్స్ట్రక్టివ్ మనకి సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ 2013 అంటే ఆల్మోస్ట్ దిస్ ఇస్ 2023 అంటే 10 ఇయర్స్ అయింది స్టిల్ మనం ఇంకా అవేర్నెస్ మీదనే ఇంకా ఫోకస్ చేస్తున్నామంటే అది మనకి చాలా షేమ్ఫుల్ బికాస్ ఫస్ట్ దీనికి ఉమెన్ లీడ్ చేసుకొని అన్ని దగ్గర కూడా ఫస్ట్ మనకి అవగాహన ఉండి తర్వాత మిగతా ఎంప్లాయీస్ కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత బీయింగ్ అన్ ఎంప్లాయీస్ మనము ఇది ఒక బాధ్యతగా తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చెప్పినట్టు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మనకి ఉమెన్ పార్టిసిపేషన్ చాలా ఉంటుంది అండ్ అవేర్నెస్ ఇవ్వడానికి కూడా చాలా స్కోప్ ఉంటుంది మనకి నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అండ్ అదేవిధంగా పిఆర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు జాయింట్గా మండల్ లెవెల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దీని గురించి అంటే నాట్ ఓన్లీ ఉమెన్ ఎంప్లాయీస్ అందరికీ కూడా అవగాహన కల్పించాలి Suppose you have got a maid servant. So you have behaved as a maid. There is a difference in behavior with a maid servant and an educated person, right? మీరు చదువుకున్న వాళ్ళతోని డబ్బు ఉన్న వాళ్ళతోని పవర్ ఉన్న వాళ్ళతోని ఒకలాగా బిహేవ్ చేస్తాము ఏమి చదువుకున్న వాళ్ళకి లేబర్కి ఒక సర్వెంట్కి ఇంకొక ఏదో బిహేవ్ చేస్తాం ఎందుకు అంటే ఫస్ట్ ఏంటంటే ఓన్లీ ఇక్కడ స్టేట్ స్పెసిఫిక్ కాకుండా అక్రాస్ కంట్రీ ఫినామినా సో మనం చిన్న చిన్న స్టెప్స్ తీసుకొని అవేర్నెస్ అవగాహన ఉంటే అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది చాలా మంది ఎంపవర్ ఫీల్ అవుతారు చెప్పడానికి ముందుకు వస్తారు వాయిస్ రేజ్ చేయడానికి కూడా ముందుకు రావచ్చు పూర్తిగా పీపీకి అండ్ డీటెయిల్గా ఈ యొక్క సమాచారం ఇచ్చినందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే హరిప్రసాద్ గారు కోర్టులో కేసు ఉన్నప్పటికీ అది చూసుకొని వారు కూడా వారి యొక్క విలువైన సమయాన్ని మనకు రచించినందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మన పిఆర్ఓ గారు మన డిపిఆర్ఓ డిస్ట్రిక్ట్ పంచాయతీ మేడం గారికి అలాగే మన లేబర్ డిపార్ట్మెంట్ అనేటువంటి యువన్ సార్ గారికి ఇక్కడ వచ్చేసినటువంటి వివిధ మనం సమాచారం ఇస్తున్నప్పటికీ కూడా మన వంతుగా మనం ఏం చేద్దామంటే ముందుగా మనకి ఆల్రెడీ క్రితం సంవత్సరం లాస్ట్ టైం మీరు మీటింగ్ పెట్టినప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి చాలా కమిటీస్ ఎస్టాబ్లిష్ చేసినట్టు మనకి లెటర్స్ వచ్చినాయి అప్పుడు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీటింగ్లోనే సభాముఖంగా మనకు అప్రిషియేషన్ చేయడం జరిగింది ఈసారి మీటింగ్ నాటికి మనకి 49 ఎల్సీస్ ఏర్పాటు చేసి 49 ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ ఏర్పాటు చేసినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కి మనం అప్రిషియేట్ చే తప్పటి ద్వారా వారికి అప్రిషియేట్ చేయకుండా అలాగే ఇటువంటి కమిటీస్ ఎస్టాబ్లిష్మెంట్లో మాకు 39 డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేస్తే ప్రత్యేకించి 29 డిపార్ట్మెంట్స్ ఇంకా కూడా ఎన్ని రిమైండర్స్ ఇవ్వగా కూడా మన రీసెంట్లీ వచ్చినప్పుడా మన వాళ్ళు 2 నెలల క్రితం ఆఫ్టర్ కరోనా మేము లెటర్స్ పంపించాం అన్ని డిపార్ట్మెంట్స్కి ఎవరెవరైతే ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు అని అక్కడి నుంచి కూడా ఒక 15 లాంటి ఇంకా కూడా 29 డిపార్ట్మెంట్స్ నుంచి మనకి ఎటువంటి రిపోర్ట్ రాలే కొన్ని కార్పొరేట్ ఆఫీస్ నుంచి మాకు లెటర్స్ వస్తున్నాయి కానీ అన్ని లీగల్ రిపోర్ట్స్ వస్తున్నాయి బట్ హవెవర్ దే ఆర్ సెండింగ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లెక్చరర్స్ వీళ్ళందరూ మనకి రిపోర్ట్స్ పంపించినారు వారికి కూడా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము లేదా Gracias.
ఆర్మూరం మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్లు అవిశ్వాసం పెడుతూ అవిశ్వాస తీర్మాన పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీకి అందజేశారు. ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ పండే వింత పవన్ పై అవిశ్వాసం ప్రవేశపెడుతూ మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిశారు. అవిశ్వాస పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. మా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే గౌరా రవి జీవనన్న గారి ఆదేశానుసారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఏదైతే ప్రస్తుతం ఉన్న చైర్మన్ పండిత్ వినీతా పవన్ గారిపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున అధిష్టానం ఆదేశానుసారం ఈరోజు అన్నగారి సూచన మేరకు అందరం 26 మంది కౌన్సిలర్లం కలిసి కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే పార్టీకి గతంలో అయితే ఏదైతే ఉన్నా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో కూడా మా అన్నగారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని పార్టీకి కట్టుబడి ఉంటామని చెప్పేసి ఒక హామీ ఇచ్చి ఈరోజు చైర్పర్సన్ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ కు శ్రీ అందాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆశ్రమం ఆధ్వర్యంలో జరిగే జాతర ఆహ్వాన పత్రికను ఆశ్రమ నిర్వాహకులు అందజేశారు. ఆర్మూరు మండలం అందాపూర్ లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశ్రమం ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన అగ్గుస్వామి అందాపూర్ మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం జాతర నిర్వహిస్తున్నామని ఈ ఆహ్వాన పత్రికను కమిషనర్ కు అందజేశామని ప్రజలు భక్తులు కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మహోత్సవండి ధర్మాపురం వేద పండుగ అర్చకులు భాషవాసులు గారు అందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మన అందాపూర్ మహారాజు గారి యొక్క ఆశీర్వదించుకోవాలని కోరుకుంటున్నాము. కన్నుల పండుగ ఎలా ఉంటుంది కాబట్టి తప్పక రండి, కన్ను తీర చూడండి. జై శ్రీ అనేది గురువారం రోజు 14వ తారీఖు సాయంత్రం ఇది గోధులి ముహూర్తములో సాయంత్రం గురువారం నాడు 14వ తారీఖు నాడు సాయంత్రం రండి కుటుంబ సమేతంగా అందరూ. ఆర్మూరు పట్టణంలోని దోబిగడ వద్ద జ్యోతిర్లింగం ఆశ్రమంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు భజన కార్యక్రమాలు నిర్వహించారు. జ్యోతిర్లింగం ఆశ్రమంలోని హనుమాన్ ఆలయంలో దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి అమావాస్య సందర్భంగా భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం భజన కార్యక్రమాలు నిర్వహించారు. పేపర్ రెండు మేల ఈ యొక్క అన్న జై శ్రీరామ్ జై హనుమాన్. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు దోబిగడి ప్రాంతంలో మనం ఉన్నాము. ఇక్కడ పరమ పవిత్రమైనటువంటి మరి ఆంజనేయ స్వామి వెలసిల్లి ఉన్నాడు. అయితే ప్రతి పౌర్ణమి అమావాస తిథులలో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజన అర్చన అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ మరియు దాతల యొక్క సౌజన్యంచే మరి ఇక్కడ అన్నభోజన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. అయితే గతంలో పూర్వములో ఇక్కడ ఉన్నటువంటి ప్రాచీత చరిత్ర ఏమంటే నవనాథ సిద్ధులు సకల దేవతల యొక్క శక్తిని కూడగట్టుకున్నటువంటి వారు వాళ్ళు ఈ ప్రాంతంలో సంచరించి ఇక్కడ సిద్ధేశ్వరుని సాక్షాత్తుగా ప్రతిష్ఠించిన వారు. ఈ ప్రాంతము చాలా పరమ పవిత్రమైనది. ఎంతో మంది ఆధ్యాత్మిక సంపదవేత్తలకు కూడా ఎన్నో రకాలైనటువంటి వరాలను కూడా పొందినటువంటి ఈ పరమ పవిత్రమైన ప్రాంతంలో మరి షిండే మధుకర్ మహారాజ్ గారి యొక్క నేతృత్వంలో వారి కుమారుడైనటువంటి షిండే బాలాజీ గారి నేతృత్వంలో అనునిత్యం కూడా ప్రత్యేకమైనటువంటి అర్చన అభిషేక కార్యక్రమాలను కూడా నిర్వహించుకుంటూ మరి సుదూర ప్రాంతాల నుంచి కూడా అశేషమైనటువంటి భక్త జనాభాని కూడా విచ్చేసుకుంటూ స్వామివారిని దర్శించుకుంటూ అనేకమైనటువంటి కోరిన కోరికలు కూడా నెరవేరుతున్నాయని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. కాబట్టి మరింత సమాచారం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటుగా ఇక్కడ బాలాజీ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్ జై హనుమాన్. భక్తులందరికీ ఇక్కడ ప్రతి జ్యోతిర్లింగ ఆశ్రమం నందు ప్రతి పూర్ణము ప్రతి అమావాస రోజున అన్నదాన కార్యక్రమం జరుగును. అలాగే ఈ యొక్క స్థాపించిన వారు మా నాన్నగారు సింధి మధుకర్ మహారాజ్ గారు, వారి కుమారునైనా నేను బాలాజీ.
कार्यक्रम जरूर भक्त सहाय सहकार क्षेत्र 12 ज्योतिर्लिंगालु मरियु हनुमान वीर हनुमान मंदिरमु जो नवदा ज्योतिर्लिंग आश्रम नवदुर्गा माता अंटे 9 दुर्गा मातलु प्रतिष्ठिंचिनायि अलागे गोशाल क्षेत्रम उंदि कावना भक्तुलु अधिक संख्यलो वच्चि स्वामीवारिनि दर्शिंचुकोनि अनुकुन्नट्ला कोरिकलु तीर्चुने कावना भक्तुलु वच्चेसि स्वामीवारि नमकंतो वच्चि పూజిస్తున్నారు అలాగే ప్రతి పుణ్యము అమావాస అన్నదానం జరుగును భక్తుల సహాయ సహకారాలతో విశ్వదాపి రామ వినుర వేమా తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో ఆర్మూర్ మండలం అంకాపు గ్రామంలోని పెట్రోల్ బంకును డిస్ట్రిక్ట్ మెట్రాలజీ అధికారి మహమ్మద్ సుజాత్ అలీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో కలిసి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ నాణ్యతను పరిశీలించారు. ఎవరికైనా పెట్రోల్ నాణ్యతలో సందేహాలు ఉంటే పెట్రోల్ బంక్ దగ్గర లీటర్ మెజర్మెంట్ ఉంటుందని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహంలో విద్యార్థినుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒకరు అపస్మారక స్థితిలోకి వెళ్ళగా ఆ విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. ఆర్మూర్ లోని షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహంలో విద్యార్థినీలు నిద్రపోయే సమయంలో ఘర్షణ పడ్డారు. పట్టణ కేంద్రంలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినీల మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్య ఘర్షణలో ఒకరికి కడుపులో తీవ్ర గాయాలు కాగా అపస్మారక స్థితిలోకి వెళ్లగా ప్రభుత్వ ఆసుపత్రికి హాస్టల్ వాడిని తీసుకెళ్లారు. నిద్రపోయే సమయంలో బ్లాంకెట్ వేసుకునే క్రమంలో వీరు ఇరువురు గొడవ పడినట్లు వాడిని ఫర్జానా తెలిపారు. మంచిగా అన్నం తిన్నారు, తిన్నేదాకా ఉన్నాము, ఆడుకున్నారు, చేసినారు. తర్వాత మాట్లాడుకుంటూ ఎప్పుడెప్పుడు వాళ్ళు అట్లనే గొడవ చేసుకుంటారు, నవ్వుతూ చేస్తూ అట్లాగనే ఇది చేసుకున్నారు. కానీ ఆమె బెడ్షీట్ వరిచి ఇట్లా కూర్చున్నదట, కూర్చున్నాను లేవు లేవు అని ఇంకొక పిల్ల మన్విత అనన్నది. అనగానే ఆ పిల్ల ఒకటేసరే ఆమెకు ఆపరేషన్ అయింది ఉన్నది, చేయో ఏమో తగిలిందట దెబ్బ. తగలగానే ఆమెకు నొప్పి ఎక్కాయి, ఆమె దమ్ము తీసుడు. దమ్ము తీయగానే ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఇక్కడ తీసుకెళ్తే ఇక్కడ వద్దు, నిజామాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పినట. వెంటనే మేడం నైట్కు 11 గంటలకట్ల ఫోన్ చేసింది మాకు. ఫోన్ చేస్తే మేడం వచ్చేసింది. అంతకుముందే వీళ్ళు ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేయగానే మేడం వచ్చేసింది.
ఆయన అంబులెన్స్లో తీసుకెళ్ళిందట. కానీ ఇప్పుడైతే ఏం లేదట, అంత బాగానే ఉందట, అన్ని స్కానింగ్లు అన్నీ అయినాయి, అంత బాగానే ఉంది అమ్మాయి. అన్ని రూమ్లలో బెడ్లు ఉన్నాయి, ఒక టెన్త్ వాళ్ళకే బెడ్లు లేవు. ఇప్పుడు ఇప్పుడు క్లాస్ దాకా ఎన్ని మంది పడుకుంటారు? ఎంత మంది పడుకుంటారు మీరు? ఇల్లు మొత్తం 15 మంది అంతే ఉన్నారు. 10 ఉంటారు కదా, 15 మంది, 15 16 మంది ఉన్నారు. కానీ వేరే రూమ్లలో కూడా పడుకుంటారు ఇద్దరు ముగ్గురు. గొడవ అయింది ఇక్కడ? ఇల్లు ఇల్లు ఈ కింద నా బెడ్షీట్లు పరుచుకున్నా కదా, ఇప్పుడు నేను పరుచుకున్నా ఈ మధ్య నా బెడ్షీట్లు నిలబడ్డది జరుగుమన్న. నేను జరగానే మేము ఒడికి నిలబడ్డే దానికంటే ఇక నువ్వు కానీ నువ్వు జరగటే నువ్వు జరగని ఇద్దరు గుద్దుకున్నారట. ఈమెకు అప్పటి నుంచి ఆపరేషన్ అంటారు కదా, ఏమైంది మీకు? ఇప్పుడు పేషెంట్ అయిన అమ్మాయికి అపెండెక్స్ ఆపరేషన్ అయింది, 2 ఇయర్స్ అవుతుంది ఆమెకు ఆపరేషన్ అయ్యి కూడా. అయితే ఈ ఆపరేషన్ ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయిన అమ్మాయి ఇంకొక అమ్మాయిని జుట్టుబట్టి గుంజిందట. ఆమె జుట్టుబట్టి గుంజే వరకు ఇద్దరు జుట్లు పట్టుకున్నారట, ఒకరిదొకరు ఇద్దరు జుట్లు పట్టుకున్నారు. ఈ అమ్మాయి బ్యాలెన్స్ ఆగక ఇట్లా పడిపోయింది. మంగి తన అమ్మాయి పడ్డది జుట్టు పట్టి పుంజే వరకు పడ్డది. పడంగానే ఈ రుక్మిణి అమ్మాయికి ఏమైందంటే ఆమె మీద పడ్డది, బ్యాలెన్స్ ఆగక పడడం ఆమె మీద పడ్డది. మీరు చూడలేరా మరి అవన్నీ? పిల్లలకు వేరే పిల్లలు కూడా ఉంటారు కదా టూటర్లు, వాళ్ళు ఇప్పిత కూడా తీసుకోకుండా ఇద్దరు బాగుంటారు ఎంత అని గట్టిగా పట్టుకునేట జుట్లు జుట్లు. గర్ల్స్ హాస్టల్ వాడని మేడం మరి పాస్ రాత మే దో ఎస్ఎస్సీ బచ్చం थोड़े से छोटे चादर के लिए लड़ाई कर लिए वो लोग. लड़ाई कर ले के एक रुक्मिणी बी रुक्मिणी पड़कल कांडा की लड़की है, उसको मनविता लड़की मारे थोड़ा, दोनों अनवांटेडली लड़ाई हो गई लोगों की. ये जो रुक्मिणी है उसको लास्ट ईयर सीजरिंग हुआ था अपेंडिक्स की, वो प्लेस पे थोड़ा मार लगा उसको, मार लगने की वजह से पेन हुआ. पेन होने से एरिया हॉस्पिटल जिसके लेकर गया आर्मर में, वहाँ पर डॉक्टर पेन किलर टेट इंजेक्शन दिए. उसके बाद अगर कम नहीं हुआ तो स्कैनिंग निकालेंगे बोले, इसलिए हम लोग रिस्क नहीं लेके निजामबाद लेकर गए नाइट में. वहाँ पर नाइट में एक्सरे निकाले, अभी मॉर्निंग स्कैनिंग निकाले, ऑल क्लियर है बोले डॉक्टर. ऐसा कुछ डरने की बात नहीं है बोले, डिस्चार्ज कर दिए. अभी पेरेंट्स उसको घर को लेकर चले गए. तो ये बच्चे पे कुछ एक्शन कर लेते उसके ऊपर? अभी एक्शन हमारे बड़े अथॉरिटी से पूछ के लेते हैं, अभी तो कुछ भी नहीं लिया एक्शन, क्योंकि उसका भी एसएससी है, अभी ఆర్మూరు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ఎదుట గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నేటి నుంచి నిరవధిక సమ్మెను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు లింబాగౌడ్ మాట్లాడుతూ పెన్షన్ లేక చాలిచాలని వేతనాలతో జీవితాన్ని గడుపుతున్నామన్నారు. రెగ్యులరైజేషన్, గ్రాట్యుటీ లేక వైద్య సౌకర్యం లేక జీడీఎస్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తపాలా శాఖ తమపై టార్గెట్ లిస్టు వాటిని పూర్తి చేయని లేనిచో పనిష్మెంట్ ఉంటుందని హెచ్చరిస్తూ భయాందోళనల మధ్య ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నామని వారు వాపోయారు. ఈ సమ్మెలో మా ఐక్యత చాటుకుంటామని, సమస్యల సాధనలో నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బీపీఎండ్ శ్రీకాంత్, శ్రీనివాస్, వెంకటేష్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. యాభై సంవత్సరాల నుండి చాలి చాలని దినముతో జీతంతో మా జీవితాన్ని గడుపుతూ తపాలా ఉద్యోగులుగా తపాలా డిపార్ట్మెంటుకు అన్ని విధములుగా సేవలు చేస్తూ అందరితో మన్నలు పొందుతూ కేవలం మాకు జీతం లేకుండా కేవలం నాకు పేరు ఎట్టి తాకీరనుకుంటూ 4 గంటల జీతం ఇచ్చి 12 గంటల జీతం 12 గంటల పని చేయించుకుంటున్నారు. దానికి నిరసనంగా మేము సుప్రీంకోర్టుకు వెళ్ళినా, హైకోర్టుకు వెళ్ళినా, గవర్నమెంటు వారి మాటలు ఎలాంటి లెక్క చేయకుండా, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా లెక్క చేయకుండా, హైకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా లెక్క చేయకుండా, కేవలము మమ్మల్ని బ్రిటీషు వారు పెట్టిన జీతాంతోనే మా జీవితాన్ని గడుపుతున్నా జీవితం గడుపుతుంది. కేవలము మాకు జీతమే కాకుండా ఇంప్లిమెంట్ మాత్రము ప్రతి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గవర్నమెంట్ స్కీమ్స్, ఉపాధి హామీ అనుకోండి, ఎన్ఆర్ఈజీఎస్ అనుకోండి, పెన్షన్ అనుకోండి, ఆన్లైన్ ఏపీపీ అనుకోండి, ఐపీపీ అనుకోండి, ప్రతి స్కీము మాతోని విజయవంతం చేస్తున్నది కేవలం గ్రామీణ తపాలా ఉద్యోగస్తులమే. ఈరోజు పెన్షన్ బటవాడా చేస్తున్నామంటే 12 గంటలు చేసినా మాకు టైం సరిపోదు. ఆ దానికి ఎన్నో విధములుగా మాకు ఇబ్బందులు,
క్యాషు కనెవెన్సు లేకుండా ఎలాంటి ఎట్టి చాకిరి చేసుకోవడం, కేవలం జీత భత్యాలు లేకుండా ఎలాంటి సౌకర్యాలు లేకుండా వాళ్ళతే కాకుండా కమలచంద్ర గారు ఇచ్చిన వారు గవర్నమెంటు మాకు 10 సంవత్సరాలు ఒకసారి కమిటీ వేస్తుంది. ఆ కమిటీలో కమలచంద్ర కమిటీ అనుకోండి, తలవారు కమిటీ అనుకోండి, వారు ఇచ్చిన 20 సంవత్సరాల నుండి ఇచ్చిన కోరికలను వాళ్ళు వేసిన సమస్యలను ఇప్పటికీ గవర్నమెంట్ పరిష్కరించకపోవడం అది మా చాలా దురదృష్టము. ఇప్పటికీ మేము సై చేస్తున్నామని చెప్పుకోవడం కాదు, కేవలము నిరసన వ్యక్తం చేయడమే. మేము 15 రోజులు స్ట్రైక్ చేసినా, 20 రోజులు స్ట్రైక్ చేసినా, 4 రోజులు చేసినా, 1 రోజు చేసినా మళ్ళీ ఆ టప్పను మేమే వంచాలి. ఆ టప్పనే కాకుండా ప్రతి పనిని మేమే చేయాలి. కేవలం మేము గవర్నమెంట్కు బానిసలుగా మమ్మల్ని వినియోగం చేసుకుంటున్నారు, కానీ మా సమస్యలు మాత్రము పరిష్కారం చేస్తలేరు. మేము ప్రతి గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రతి కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన సమస్యలను మరియు రాష్ట్ర గవర్నమెంట్ సమస్యలను ప్రత్యేకంగా మేమే భుజాల మీద వేసుకొని చేస్తూ డిపార్ట్మెంట్కు మాత్రము 79% సంపాదిస్తున్న మాకు మాత్రము జీతాలు ఇవ్వడం లేదు. కేవలం మమ్మల్ని వ్యక్తిగతంగా వినియోగం చేసుకుంటుంది కాబట్టి మా బాధను ఆవేదనను వ్యక్తం చేస్తున్నాము, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలో బీజేపీ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ఆర్మూర్ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సావు జార్ఖండ్కు చెందినటువంటి ఎంపీ, ఆయన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి రైట్ హ్యాండ్గా ఉండి ఈరోజు ఐటీ దాడులు చేస్తే 350 కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము ఈరోజు ఆయన బీరువాల నుంచి బయటపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 10 ఏళ్ళు పాలించి దేశాన్ని ఏం చేయలేదు. ఇప్పుడు ఇంకా 5 ఏళ్ళు రాష్ట్రంలో ఇంకా అవినీతి, ఇంకా 5 ఏళ్ళ వరకు ఎంత చూస్తామో దీనిపైన ప్రజలు మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఒకటే హెచ్చరిస్తున్నాం మీకు, ఇక్కడైనా అరెస్టు చేసి ఆయన వెంటనే పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్. కాంగ్రెస్ పార్టీ ఎందుకోసమంటే ఆ యొక్క రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహుని ఇంట్లో ఎక్కడ చూసినా కట్టల కట్టలు వందలాది కోట్లు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క అవినీతి అక్రమాలతో ప్రభుత్వాలని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే కనుక ఆ యొక్క పార్లమెంట్ సభ్యుడిని వెను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి పార్లమెంట్ స్పీకర్ గారిని కోరడం జరుగుతుంది. లేకుంటే ఈ యొక్క అవినీతి అక్రమాలపై భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్తామని చెప్పి ఈ రోజు ఆర్మూర్ పట్టణ శాఖ తరఫున కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. చిత్తుబొత్తు కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ విధానాలకు ఒకవైపు రాహుల్ గాంధీ, ఇంకొక వైపు సోనియా గాంధీ ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించి కాంగ్రెస్ మారు పేరు కాంగ్రెస్ గా మారినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నాయకులు ఏదైతే భారత్ జోడో యాత్రలో భాగంగా జార్ఖండ్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో 350 కోట్ల రూపాయల నల్లధనాన్ని అక్కడ ఉంచడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ దేశంలో అవినీతి నిర్మూలనకు చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగమే. మోడీ గారు ఒకటే అన్నారు, ఈ దేశంలో అవినీతి లేకుండా ఏదైతే చేస్తా అన్నాడో ఆ అవినీతి లేకుండా చేసే ప్రయత్నంలోనే ఇది ఒక భాగము. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ విషయంలో రకరకాల అవాకులు చవాకులు మాట్లాడుతున్నా కూడా ఈ దేశంలో
ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. మొన్నటికి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కూడా నాలుగు రాష్ట్రాలు కూడా మూడు రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. అంతేకాదు ఈ యొక్క ఎంపీని కాంగ్రెస్ పార్టీ తన చేతుల్లోనే ఉంచుకుంది. ఇప్పటివరకు కూడా అతని పైన ఇంక్వైరీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరలేదు. ఇప్పటివరకు కూడా అతను సస్పెండ్ చేయలేదు. తాను ఎంపీగా ఉన్నా కూడా దాన్ని సస్పెండ్ చేయలేదు. మేము భారతీయ జనతా పార్టీ ఆర్నూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ యొక్క ఎంపీని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ధర్నా చేయడం జరుగుతాం. నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాలలో పీజీ చదువుతున్న విద్యార్థులకు కోర్సు ఫీజు మొత్తం ప్రభుత్వమే భరించాలని పిడిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ప్రిన్సిపాల్ కార్యాలయాన్ని ముట్టడించి వినతి పత్రం అందజేశారు. జీజీ కాలేజ్ పీజీ కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ కోర్సుకు 36,000 ఉంటే ప్రభుత్వం కేవలం 20,000 మాత్రమే ఈరోజు విద్యార్థులకు చెల్లిస్తుంది. మిగతా ఏదైతే 16,000 ఉన్నదో అది మొత్తం కూడా విద్యార్థులపైన భారం పడుతున్నది. కోర్సు ఫీజును ఈరోజు ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కానీ ఈరోజు కోర్సుకు సంబంధించినటువంటి ఫీజును ఈరోజు చెల్లించకపోవడం వల్ల ఈరోజు ఆ సెమిస్టర్ ఫీజులు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. వెంటనే ప్రభుత్వం ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ పీజీ కళాశాలలో చదివే విద్యార్థులు 80% పైగా ఈరోజు పూర్ పేరెంట్ స్టూడెంట్స్ ఏ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఎటువంటి షరతులు లేకుండా కూడా ఈరోజు ఆ ఎగ్జామ్ ఫీజులు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు సిలబస్ పూర్తి కాకుండా కానీ ఆ పరీక్షలు ఈరోజు నిర్వహించే పరిస్థితి ఉన్నది కాబట్టి పరీక్షలను కూడా వెంటనే వాయిదా వేయాలని ప్రధానంగా ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని జీజీ కాలేజీను డిమాండ్ చేస్తున్నాం.